రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళతారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు వందల మంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహబూబ్నగర్ జిల్లాలో ప్రజా యాత్రలో భాగంగా తెరాస వైఫల్యాలపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు కొనుగోలు కేంద్రాలు తెరవకుండా జాప్యం చేస్తున్నారని అకాల వర్షాలకు రైతులు నష్టపోయినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రాష్ట్రంలో యువత బలిదానాలకు కాంగ్రెస్ కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై ఒకటవ రోజు యాత్ర చేశారు మన్యంకొండ ఓబలాయపల్లి కోడూరు అప్పాయిపల్లి ధర్మాపూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు మన్యంకొండ అలివేలు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మధ్యాహ్న భోజన శిబిరం వద్ద పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో సమావేశమయ్యారు అనంతరం ధర్మాపురం గ్రామంలో రైతులు స్థానిక ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ద్వేషిస్తున్నారని అందుకే ఎన్నికల్లో ఓడించారని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఉస్మానియాలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు తుపాకి రాముడు కానీ వస్తున్నాడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పోతాడు ఉస్మానియా చదువుకున్న పిల్లలు చదువుకున్న తెలుసు కదా పోయినసారి పద్నాలుగు వందల మంది చచ్చిపోయారు కదా తెలంగాణలో ఆ చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వస్తాడు ఉస్మానియా ఏ ముఖం పట్టుకుని ఏం చెప్పినా నువ్వు రాచ్చుడు కాదు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పు తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు మీ కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్లనే తెలంగాణ ఆలస్యంకి ఇచ్చిర్రు ఆలస్యంగా ఇస్తే పద్నాలుగు వందల మంది చచ్చారు ముందే తెలంగాణ ఇస్తే పద్నాలుగు మంది జస్పేటలు రాదు పద్నాలుగు వందల కుటుంబాలు బజార్లో పడ్డాయి వాళ్ళు అట్ల మోసం చేసిర్రు ఇలా కేసీఆర్ సారేమో తెలంగాణ ఇచ్చి వచ్చినాక మమ్మల్ని మోసం చేసి మనల్ని మోసం చేస్తారు కేసీఆర్ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు దళితులకు మూడెకరాల భూమి నిరుద్యోగ భృతి సాగునీటి ప్రాజెక్టుల పూర్తి సహా ఏ హామీలు నెరవేరలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం ఇళ్లు ఉపాధి హామీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు నిధులిస్తున్నా ప్రజలకు చేరకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు రైతులు ఇబ్బంది పడుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ఇప్పటికే డెబ్బై ఐదు శాతం మంది రైతులు నష్టానికి ధాన్యాన్ని అమ్ముకున్నారని ఆరోపించారు అకాల వర్షాలతో పంట పొలాల్లోని ధాన్యం నీటి పాల ఆవేదన వ్యక్తం చేశారు పెద్దోళ్ల ప్రభుత్వం పోయి పేదోళ్ల సర్కార్ రావాలంటే భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు కానీ వడ్డించేటోడు మనోడు కాదు పేదోళ్ళు కాబట్టి గంప గుర్తంపూ ఎందుకంటే మన కులాల పేరుతో చీల్స్తాడు వర్గాల పేరుతో పేరుతో చీల్స్తాడు చేస్తాడంటే ఆయన రాజకీయ లబ్ధి వంతాడు అందుకే అమ్మ ఒక్కసారి ఆలోచించండి మన తెలంగాణలో పేదోళ్ళ ప్రభుత్వం రావాలంటే ఈ ధర్మాపురంలో పేదోళ్ళందరూ ఒకటి కావాలి పేదోళ్ళు ఒకటితే పేదోళ్ళ రాజ్యం వస్తుంది లేకుంటే పెద్దోళ్ళ రాజ్యం కేసీఆర్ రాజ్యం వస్తుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు హరి గోసడతాము మధ్యాహ్న భోజన శిబిరం వద్ద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి బండి సంజయ్తో అరగంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు రెండో విడత యాత్రకు మంచి స్పందన వస్తోందని ఆయన అభినందించడానికే వచ్చినట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు కేసీఆర్ కి వ్యతిరేకంగా భాజపా పోరాటం చేస్తోందని ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆకాంక్షించారు తండ్రి కుమారులకు ఢీకొట్టే శక్తి ఎవరికీ ఉందో వారికి మద్దతిస్తానని చెప్పినట్లు సమాచారం ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా ఇవాళ బండమీదిపల్లి మేనకా థియేటర్ వన్ టౌన్ చౌరస్తా పాతపాలమూరు బాలాజీనగర్ భగీరథ కాలనీ నాగేంద్ర నగర్ పల్లి మీదుగా ఎంవీఎస్ కళాశాల మైదానం వరకు పాదయాత్ర జరగనుంది